మీరు గొప్ప మాట అన్నారు, నాకు 6 గ్యారంటీ లేదు మా గవర్నమెంట్, 7 గ్యారంటీ వచ్చింది. 7 గ్యారంటీ ఏందో చెప్తా, స్వేచ్ఛ, నిజాయితీగా మాట్లాడుకో, ఎవడైనా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. ఇది మహాత్మా గాంధీ ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా, స్వేచ్ఛ ఇండిపెండెన్స్ లో మేము మాట్లాడుతున్నాం అని చెప్తున్నాం మీకు. జవహర్ లాల్ నెహ్రూ బలపరిచిన పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్నాం మనం. సర్దార్ వల్లభాయ్ పటేల్ సృష్టించిన సోవియట్ రిపబ్లిక్ అనే పదాన్ని మేము గౌరవిస్తాం. అందరికంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద మా గౌరవం. అదే మీ గవర్నమెంట్ లో, మీ దొరల ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిని ఒక మాజీ ఎమ్మెల్యే చెప్పు తీసుకొని చూపిస్తే వాడిని మీరు ఏం చేసేవాళ్ళు ఇప్పటికల్లా? ఏం చేసేవాళ్ళు సార్ మీరు? మీ గుండె మీద టీఆర్ఎస్ నాయకులందరినీ, బీఆర్ఎస్ నాయకులందరినీ, మిమ్మల్ని ముఖ్యంగా కేటీఆర్ అడుగుతున్నా, మీ మీ ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే చెప్పు తీసుకొని ఒక ముఖ్యమంత్రిని చూపిస్తే మీరు ఏమని మాట్లాడేవాళ్ళు? ఏం చేసేవాడు? ఎన్కౌంటర్ చేయించేవాళ్ళు మీరు, రాళ్లతో కొట్టించేవాళ్ళు మీరు. మేము ఇవన్నింటినీ గౌరవిస్తాం. మహాత్మా గాంధీ రాసిన స్వేచ్ఛ ఇండిపెండెన్స్ ని గౌరవిస్తాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ రాసిన సోవియట్ రిపబ్లిక్ ని గౌరవిస్తాం. అంబేద్కర్ రాజ్యాంగం గౌరవిస్తాం. కాబట్టి రాజ్యాంగం చట్టం తను తను పనిచేసుకొని పోతుంది. మేము దాన్ని భరించి మేము ఇంకా మీరు మాట్లాడితే మాకు రాళ్లున్నాయి, మాకు చేతులున్నాయి, మాకు కాళ్ళున్నాయి. జనాన్ని రెచ్చగొట్టకండి సార్. మీరు అడ్డం పెట్టి మీ స్వార్థం కోసం జనాన్ని బలి తీసుకోవద్దు. తెలంగాణ యువతను అన్యాయం చేయకండి, తెలంగాణ ప్రజలను నాశనం చేయకండి. మీరు రెచ్చగొట్టే విధానం మారుకోండి, పోరాడండి, కష్టపడండి, ఎందుకు ఓడిపోయింది తెలుసుకోండి, మాట్లాడండి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 30 సీట్లు కూడా వచ్చాయి కదా. మీరు ముఖ్యమంత్రి చేస్తారని భ్రమపడే 39 సీట్లు వచ్చినాయి. మమ్మల్ని భ్రమపడితేనే నిజంగా మీ నాన్నగారు మిమ్మల్ని అనౌన్స్ చేసి ఉంటే 3 సీట్లు కూడా వచ్చాయి. నువ్వు కూడా ఓడిపోయాడు కేటీఆర్ గారు, మీరు కూడా ఓడిపోయాడు సార్. మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊరికే రాలా, నాన్న పేరు చెప్పుకొని రాలా, వారసత్వంతో రాలేదు, వారసత్వం తెచ్చుకోలేదు. ఆయన పోరాడి తెచ్చుకున్నాడు సార్. ఆయన రాల రాజ్యాంగ కాంగ్రెస్ పార్టీలో ఒక అభ్యర్థి 2 స్థానాల్లో పోటీ చేయటం మీరు విన్నారా? ఎక్కడో కర్ణాటకలో సార్ సిద్ధరామయ్య గారు చేశారు ముఖ్యమంత్రిగా ఉండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఒక పిసిసి ప్రెసిడెంట్ 2 స్థానాల్లో పోటీ చేస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి వేరే వాడు అవుతాడు కదా. 4 కోట్ల 5 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలిసి నిజం మీకు తెలవలేదంటే మీరు మానసికంగా ఎంత వెనకబడిపోయి ఉన్నారో నాకు అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు ఎవరు గెలిచినా టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే అనేవాడు కాబట్టి మీరు ఓడిపోయారు. మీరు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే మానసికంగా నా సాక్షాత్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే చెప్పిన అందరికి వచ్చి మీ నాన్నగారు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాను అడిగిందని. నేను లక్షణం మనకు గెలిచింటే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసేవాడు కాబట్టి జనాన్ని మిమ్మల్ని తిరస్కరించారు. మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని ఆయన పిసిసి పగ్గాలు చేపట్టినప్పుడే, పిసిసి ఆయన చేసుకున్న పోరాట పత్రం చేస్తున్నాడే, ఆయన అధిక ఎలక్షన్ పోయినప్పుడు మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు తెలంగాణ ప్రజలందరికీ క్లారిటీ ఉంది. మీరు దయచేసి చెప్తున్నా, మీకు దయచేసి చెప్తున్నా, ఇకనన్నా మీరు మీ వాస్తవాలు తెలుసుకోండి. మీరు తీసేసిన తహసీల్దారు, మీరు రిటైర్డ్ అయిపోయారు, మీరు రాజకీయంగా పనికిరారు, మీరు రాజకీయంగా వేస్ట్. మీరు మన అసెంబ్లీలో కూడా మీరు కామ్గా కూర్చుని హరీష్ రావు గారు కొద్ది మాట్లాడారు, మా వాళ్ళు సమాధానం చెప్పారు. మీరు దేనికి పనికిరారు? మీరు అమెరికాలో ఇల్లు కొనుక్కోవడానికి వెళ్ళి వచ్చారు. మంచిగా సెటిల్ అవ్వండి, బాగుండండి. మీరు చేసిన తప్పులన్నిటికీ ఆన్సర్ ఇవ్వండి. తప్పులు చేస్తే చట్టం తన పని తను చేసుకోబోతుంది. మీ దగ్గర పనిచేసిన వాళ్ళే వాళ్లే వచ్చి అప్రూవల్గా మారి, బాబు మాకేం సంబంధం లేదు, కేటీఆర్ గారు ఏమంటే మేము తప్పులు చేసాం, మాకేం సంబంధం లేదని చెప్తున్నారు. అందరినీ లెక్కలతో తీసి మీ అందరికీ అప్పు చెప్తాడు. ఇది తెలంగాణ ప్రజల సొమ్ము, ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. దీన్ని ఎవరు దోసుకున్నా ఊరుకోరు, ఎవరు దోసుకున్నా ఒప్పుకోరు. రాజ్య చట్టం తన పని తను చేసుకోబోతుంది. దయచేసి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, కేటీఆర్ గారు దయచేసి మా ప్రభుత్వం చేస్తున్న పనులు మెచ్చుకోండి. మీరు మెచ్చుకోకపోయినా చూసి ఆనందించండి. అయ్యో మేము ఎందుకు చేయలేదు ఆయన అనండి. మీరు గ్యారంటీలు చేయలేరు అన్నారు, చేశారు కదా. 2 గ్యారెంటీ అయిపోయినాక వచ్చి 2 రోజులు 2 గ్యారెంటీలు అయిపోయి 4 అయిపోయినాయి. ఆ 2 గ్యారెంటీ కూడా చేస్తారు, 2 రోజులు ఒక వారంలో నెలలోనే చేసేస్తారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. దయచేసి మెచ్చుకొని మమ్మల్ని చూసి ఈర్ష్య పడకుండా, అయ్యో నెక్స్ట్ భగవంతుడే వల్ల మేము అధికారంలోకి వస్తే బదిలాడిన తర్వాత మేము ఇట్లా చేయాలని ఆలోచించండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎందుకు మేము పగలగొట్టిన మేడిగడ్డ ఎట్లా చూసుకోవడానిక, మేము దోసుకున్న మేడిగడ్డ ఎట్లా ఉందో చూసుకోవటానిక, మేము బీటిలు పాడిపోయిన మేడిగడ్డను చూసుకోవటానిక, అన్యాయం చేసిన కాళేశ్వరం చూసుకోవటానిక, అక్రమాలు చేసిన కాళేశ్వరంలో ఏమేమి తప్పులు ఎట్లొస్తాయో దీనికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలని వాళ్ళ ఎమ్మెల్యేని వాళ్ళందరినీ తీసుకొని చూపించటానిక పగిలిపోయింది కదా. పగిలిపోయిందా? మేము పగలగొట్టామా? మా ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులపై పగలగొట్టి మీరు చూపించామా? మీరు కొట్టిన దాంట్లో పగిలిపోయింది, తప్పు ఒప్పుకోండి. దీన్ని బాగు చేయండిరా మా ప్రభువుని, ముఖ్యమంత్రి గారిని కోరుకోండి. దాన్ని ఎట్లా రిపేర్ చేయాలో, దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలో, దాని ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నాం. కానీ మీరు మేడిగడ్డ చూసేది పగిలిన మేడిగడ్డ అతుక్కుంటుందా? ఎట్లా ఎదుగు చూడండి, తప్పేముంది? మొన్నే రమ్మన్నారు కదా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు కదా. ఆ రోజు తప్పించుకొని ఈ రోజు వస్తా అంటే మీరు ఎప్పుడైనా రండి. ఎవరిని? సీఎం గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఎంప్లాయ్ కాదు. బీఆర్ఎస్ వాళ్ళు ఈయన చెప్పినప్పుడు వాళ్ళు రావాలి. చెప్పండి, ఒకరోజు ముఖ్యమంత్రి గారు టైం తీసుకోండి, ముఖ్యమంత్రి గారు వాళ్ళు తీసుకుని పోతారు. మళ్ళా
చూపిస్తారు మా ప్రజాప్రతినిధులందరూ, మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అందరినీ తీసుకుని పోతారు. మీరు టైం చెప్పేందుకు రారు, ఆ మార్చి 1వ తారీఖు ఏదైనా పని ఉందని చెప్పడం కాదు కదా. ఒకరోజు టైం పెట్టుకోండి, ముఖ్యమంత్రి గారిని రండి, సార్ మేము ఏం తప్పు చేసాం చూపించమండి. ఆయన పక్కాగా తీసుకుపోయి మీ అన్ని సమస్యలు చూపిస్తాడు మీకు ఆయన. థ్యాంక్ యూ అన్న. అన్నా ఒకటి గుర్తుపెట్టుకోన్నా, ఒంట్లో ఒక ఏలుకు షుగర్ వస్తే కాలు తీసేయరు, ఆ ఏలు తీసేస్తారు. ప్రాజెక్ట్ ఏం కోలుగొట్టాలని చూడలేదు, దాన్ని రిపేర్ చేస్తే ఆ ఏలు తీసేస్తే పెరగకుండా చూస్తున్నారు. ఆ 3 పిల్లర్లతో బాగవుతుందని, 3 పిల్లర్లు బాగు చేస్తే బాగవుతున్నాను రాసియమనండి. రేపొద్దున పెద్ద విపత్తు వస్తే కూడా మాదే బాధ్యతను రాసియమనండి. ఒకవేళ పొరపాటం మేడిగడ్డ పగిలిపోతే, మేడిగడ్డ పడిపోయి కొట్టుకోపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతను రాసియమని చెప్పండి. వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. రేపొద్దున లక్షల కోట్ల జనం, వేల మంది ప్రాణాలు, కొన్ని కోట్ల ఆస్తులు రెస్పాన్సిబిలిటీ ఎవరు? రాజ్యాంగం ఎవరు? ఎవరు రెస్పాన్సిబిలిటీ? ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ. ఏది మంచో ఏది న్యాయమో అది చూస్తారు. మొత్తం పగిలిపోతే పనికిరానప్పుడు తీసేకేం చేస్తాం సార్? పనికిరానప్పుడు తీసేకి ఏం చేస్తారు? పనికి వస్తే పడగొట్టడానికి పిచ్చోళ్ళ ఇల్లు. పడికి వస్తే ఇంతమందికి ఉపయోగపడేది ఉంటే ఎందుకు పడగొడతారు దాన్ని? మీరు తప్పు చేస్తున్నారు. మీరు 3 పిల్లర్లు వస్తే, మనిషిలో 3 పిల్లర్లు వస్తే దాన్ని రేపు 3 పిల్లర్లు 30 పిల్లర్లు కాకుండా దీన్ని అరికట్టాలి. లేకుంటే 3 పిల్లర్లు రిపేర్ అయితే కథ ఉందని బాగుద్దని రాసియమనండి. ఈ మేడిగడ్డ, ఈ కాళేశ్వరం వల్ల ఏ నష్టం వచ్చినా, ఏ విపత్తు వచ్చినా, ఏదైనా బాధ్యత మాదే అని రాసియమనండి. దాని ప్రకారం పోదాం. రేపైనా పొరపాటు జరగడం జరిగితే కొన్ని వేల ప్రాణాలు, లక్షల ప్రాణాలు పోతాయి, కొన్ని కోట్ల ఆస్తులు అన్యాయం అయిపోతాయి. ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? నువ్వా కేటీఆర్ రెస్పాన్సిబిలిటీ?